హాయ్, మన మిత్రులందరికీ కూడాను ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లోకి స్వాగతం. కొంతమంది ఏంటంటే డిప్ బాయ్ చేస్తుంటారు, అంటే మార్కెట్ తగ్గినప్పుడల్లా లైక్ సిప్ చేయడం కానీ స్వింగ్ ట్రేడింగ్ కానీ అలా చేస్తూ ఉంటారు. ఎనీహౌ, ఇక్కడ ఆర్ఎస్ఐ గురించి మనం డిస్కస్ చేద్దాం. హోప్ ఏంటంటే ఈ వీడియో హెల్ప్ అవుతుంది అని చెప్పేసి నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. ఆర్ఎస్ఐ మనందరికీ తెలిసిన 14 పీరియడ్ యావరేజ్ తీసుకుంటుంది. అండ్ ఇక్కడ మనం చూస్తే ఓవర్సోల్డ్ లెవెల్ అంటే ఏంటంటే ఈ యొక్క 30 లెవెల్కి కింద జనరల్గా ఏంటంటే ఇట్స్ ఆస్కిలేటర్ అనమాట. 0 అండ్ 100కి మధ్యలో ఆస్కిలేట్ అవుతూ ఉంటుంది. ఓకే, 30 దాటి కిందకు వచ్చేసింది అనుకోండి, దీన్ని మనం ఏమంటామంటే ఓవర్సోల్డ్ లెవెల్ అంటాం. అంటే అమ్మాల్సిన దానికంటే కూడా హెవీగా సెల్లింగ్ జరిగింది అంటాం కదా, అట్లా అనమాట సింపుల్గా. బట్ కొద్దిగా కాంప్లెక్స్గా ఉంటుంది. జనరల్గా ఓవర్సోల్డ్ లెవెల్ ట్రేడ్ చేసేటప్పుడు ఆర్ఎస్ఐ డైవర్జెన్స్ కూడా యూస్ చేస్తుంటారు. బట్ ఒక సింపుల్ టెక్నిక్ అనేది మనం డిస్కస్ చేద్దాం బేస్డ్ ఆన్ ద ప్రైస్ యాక్షన్. ఇక్కడ ఈ యొక్క హనీవెల్ ఆటోమేట్ సిస్టమ్ అని మనం చూసుకున్నట్టయితే అబ్జర్వ్ చేస్తే ఓవర్సోల్డ్ లెవెల్కి వచ్చినప్పుడు అంటే అప్రాక్సిమేట్గా 30-35 ఆ రేంజ్లో అక్కడ నుంచి కూడా బౌన్స్ అనేది జరిగింది క్లియర్గా. అండ్ ఈసారి కూడా మళ్ళీ వస్తూ ఉంది. సో దీన్ని ఎలా ట్రేడ్ చేయొచ్చు అనేది చూద్దాం. దానికంటే ముందు కొన్ని ఎగ్జాంపుల్స్ అనేది చూపిస్తాం చూడండి. ఎప్పుడైతే ప్రైస్ డౌన్ ట్రెండ్లో ఉందో డెఫినెట్గా మనకేమవుతుంది, మార్కెట్లో ఇదంతా నెగటివ్ సెంటిమెంటు. మార్కెట్ డౌన్ ట్రెండ్లో ఉన్నప్పుడు అప్పుడప్పుడు ఓవర్సోల్డ్ లెవెల్కి వెళ్తూ ఉంటుంది హెవీగా. బట్ మనకేంటంటే ట్రేడ్ తీసుకునేటప్పుడు ప్యూర్గా ప్రైస్ యాక్షన్ మీద డిపెండ్ అయినప్పుడు దాంట్లో ఒక ప్యాటర్న్ అనేది కనిపించాలి. లైక్ ఇద్దరు క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ కానీ, లేకపోతే మనకి చార్ట్ ప్యాటర్న్స్ ఉన్నాయి కదా, లైక్ పిన్ అండ్ ఫ్లాగ్ కానీ ఇటువంటివి, దెన్ ఏంటంటే మనం ఎంట్రీ అనేది తీసుకోవచ్చు. ఈ కేసులో ఓవర్సోల్డ్ జరిగింది క్లియర్గా. మనం ఆర్ఎస్ఐ ఇండికేటర్ యాడ్ చేసుకున్నాం అనుకోండి, క్లియర్గా ఇక్కడ ఇండికేట్ చేస్తుంది. ఇది చూడండి, మీకు రెడ్ కలర్ కూడా కనిపిస్తుంది. అంటే హెవీగా సెల్లింగ్ అనేది చేశారు ఈ పర్టికులర్ స్టాక్లో. సో ఈ ఒక పర్టికులర్ ఓవర్సోల్డ్ లెవెల్ మనకు స్క్రీనింగ్ కూడా ఉంది. స్క్రీన్ ఎలా చేయొచ్చు అనేది కూడా స్క్రీనర్ కూడా నేను షేర్ చేస్తాను. అయితే ఈ పర్టికులర్ లెవెల్ దగ్గర మనకి ఏమైంది, క్యాండిల్ స్టిక్స్ క్లియర్గా మనం అబ్జర్వ్ చేస్తుంటే ఇక్కడ క్లియర్గా బయింగ్ యాక్టివిటీ అయితే కనిపిస్తుంది. బట్ దీని మీద కంటే కూడా మనకు ట్రెండ్ లైన్ అనేది సింక్ అవుతుంది చూడండి. ఈ యొక్క పర్టికులర్ పాయింట్ అనేది క్లియర్గా సింక్ అవుతుంది. అండ్ ఇక్కడ మంచి బ్రేక్అవుట్ అనేది జరిగింది, దాని తర్వాత చక్కని ర్యాలీ అనేది జరిగింది కదా. మనం ఏదైనా ఒక ఎంట్రీ తీసుకోవడానికి ఒక కాజ్, ఒక రీజన్ అనమాట, అంతే ఏం లేదు ఇక్కడ. ఇది సింపుల్ కైండ్ ఆఫ్ ప్యాటర్న్. లేదు మనం కొంచెం క్యాండిల్ స్టిక్స్ మీద ఫోకస్ చేసి కూడా ఇది వచ్చేసరికి కొంచెం జూమ్ చేయాల్సి ఉంది. ఓకే ఫైన్, ఇది ఇన్వర్టెడ్ హ్యామర్. దాని తర్వాత మళ్ళీ సెల్లింగ్ ప్రెషర్, దాని తర్వాత ఈ యొక్క ఇన్వర్టెడ్ హ్యామర్ బ్రేక్ చేసుకొని పైకి వెళ్ళింది కాబట్టి దాన్ని కూడా మనం ఏంటంటే బుల్లిష్ షైన్గా తీసుకుంటాం అనమాట. అంటే ఎందుకు ఇలా క్యాండిల్ వచ్చింది, దీని అర్థం ఏంటంటే మనకి సెల్లింగ్ చేశారు బట్ గ్రీన్ క్యాండిల్ ఉంది, ఇదంతా కూడాను సెల్లింగ్ చేశారు. దాని తర్వాత సెల్లింగ్ ఈ యొక్క లెవెల్ క్రాస్ చేసుకొని వెళ్తున్నారంటే బుల్స్ కంప్లీట్గా కంట్రోల్ తీసుకున్నారు అని చెప్పేసి. సో ఎనీహౌ, మనం ఒకవేళ ఏదన్నా పొరపాటు జరిగితే కూడా ఇక్కడ మనం స్టాప్ లాస్ అనేది పెట్టుకోవచ్చు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఏంటంటే మనకి ఓవర్సోల్డ్ లెవెల్ అనమాట. అనదర్ ఎగ్జాంపుల్ చూపిస్తే చూడండి, ఇక్కడ మనకి ఓవర్సోల్డ్ లెవెల్ వచ్చింది. ఓవర్సోల్డ్ లెవెల్ వచ్చిన తర్వాత ఒక్కొక్కసారి ఏం జరుగుతుంది అంటే మార్కెట్ స్టిల్ వీక్. ఎందుకు అసలు ఓవర్సోల్డ్ లెవెల్కి వచ్చింది ఇది అంటే దీంట్లో సమ్ బ్యాడ్ ఉందన్నమాట. అంటే న్యూస్ కానీ ఏదన్నా కానీ, ఫండమెంటల్గా కానీ టెక్నికల్గా కానీ, ఒక ఏదైనా టెంపరీ న్యూస్, టెంపరీ హీట్ దీంట్లో ఉంది ప్రెషర్. బట్ ఎప్పుడైతే ఇక్కడికి వచ్చిందో మనం ప్రైస్ మీద ఫోకస్ చేస్తే ఇదేంటి వెరీ బిగ్ క్యాండిల్, మనకి తెలుసు ఈ క్యాండిల్ లో అనేది బ్రేక్ చేయాలి మార్కెట్ వీక్గా ఉంటాయి అని చెప్పేసి. ఈ క్యాండిల్ హై లోలో స్ట్రాంగ్ కన్సల్టేషన్ తీసుకుంది. అండ్ మనకి ఇక్కడైతే బ్యూటిఫుల్ ఇది చూడండి, అలా వచ్చింది పైకి, దాని తర్వాత మళ్ళీ కన్సల్టేషన్, చక్కని బ్రేక్అవుట్ అనేది జరిగింది అనమాట. సో ప్రాబ్లీ ఈ బ్రేక్అవుట్ జరిగిన తర్వాత ఎంట్రీ తీసుకోవచ్చు, లేదా బ్రేక్అవుట్ జరిగేటప్పుడు లైక్ 1 అవర్ టైం ఫ్రేమ్ అనేది మనం తీసుకొని క్యాండిల్ కానీ చక్కగా ఈ యొక్క లెవెల్ ఏదైతే మనం డ్రా చేసుకుని ఈ లెవెల్ కానీ బ్రేక్అవుట్ చేసి 1 అవర్ స్ట్రాంగ్గా క్లోజ్ అయితే దాన్ని కూడా మనం ఎంట్రీ తీసుకోవచ్చు. ప్రాబ్లీ ఇనీషియల్గా ఈ లెవెల్ అనేది మనం స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. ఎగైన్ ఏంటంటే ఇది మనకి ఒక 20-25% రిటర్న్ అనేది జనరేట్ చేసింది. ద పాయింట్ ఏంటంటే ఇక్కడ ఎప్పుడైనా సరే ఓవర్ సోల్డ్ లెవెల్కి వెళ్ళినప్పుడు మనం ఒక పాయింట్ అనేది గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్, ఇది ట్రెండ్ రివర్స్ కాదు కంప్లీట్గా. ఓకేనా, ట్రెండ్ రివర్సల్గా దీన్ని మనం కన్సిడర్ చేసుకోం జస్ట్ ఫర్ స్వింగ్ ట్రేడింగ్. లైక్ కొంతమంది ఏంటంటే నేను ఒక 1 మంత్ లేదా 2 మంత్స్ హోల్డ్ చేస్తాను, నాకు 10-20% రిటర్న్ వస్తే సరిపోతుంది అని అనుకున్నప్పుడు మాత్రం ఓవర్సోల్డ్ లెవెల్స్ అనేది ప్రిఫర్ చేయాల్సి ఉంటుంది. ఎందుకు అంటున్నానంటే జనరల్గా ఒక పర్టికులర్ స్టాక్ ఏంటంటే డౌన్ ట్రెండ్లో ఉండి ఓవర్సోల్డ్ లెవెల్కి వెళ్తూ ఉందంటే దాంట్లో కొంత వీక్నెస్ ఉంది, ఆ వీక్నెస్ అంతా అయిపోవాలన్నమాట. ఇదంతా జస్ట్ చూడండి, మళ్ళీ అక్కడికి వెళ్ళింది అండ్ 25% రిటర్న్ ఇచ్చింది, మళ్ళీ డౌన్ ట్రెండ్కి వచ్చేసింది ఫాస్ట్గా. ఓకే,
అండ్ దీని యొక్క స్క్రీనింగ్ కూడా చేయొచ్చు చాలా ఈజీగా. ఇక్కడ చార్టింగ్ స్క్రీనర్ అయితే నేను టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తాను. అండ్ మన యొక్క టెలిగ్రామ్ ఇది ప్రైస్ యాక్షన్ ఆప్షన్స్ అని ఉంటుంది. దాంట్లోకి వస్తే మీరు ఏంటంటే జాయిన్ అయితే ఫ్రీ అన్నమాట. అక్కడ ఈ యొక్క ఓవర్ బాట్ అండ్ ఓవర్ సోల్డ్ స్క్రీనరు నేను షేర్ చేస్తాను. అక్కడ ఏంటంటే మనకి ఈ యొక్క నిఫ్టీ 200 కానీ నిఫ్టీ 500 కానీ స్టాక్స్లో ఎటువంటి ఓవర్ సోల్డ్ స్టాక్స్ ఉన్నా సరే దాంట్లో రెండు రకాలుగా మనం చేసుకోవచ్చు. ఒకటి వచ్చేసరికి డైవర్జెన్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ డిస్కస్ చేసాం డైవర్జెన్స్ అంటే ఏంటి అని చెప్పేసి. సో అది ఒక మెథడ్ ఉంది. దాని తర్వాత ప్రైస్ స్ట్రక్చర్ అంటే ప్రైస్ యాక్షన్ అనుకోవచ్చు మనం. ఆ యొక్క ప్రైస్ యాక్షన్ కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక ఏం చేసింది, మనకి ఒక పెద్ద క్యాండిల్ వచ్చింది. వచ్చిన తర్వాత ఏంది, ఇదంతా కూడా ఇన్సైడ్ క్యాండిల్స్. ఇది కూడా ఒక ప్రైస్ స్ట్రక్చరే. ఇక్కడ ఇన్ఫర్మేషన్ మనకి ఇస్తుంది ఏంది, స్క్వీజ్ అనమాట. ఇదంతా కూడా ఈ పెద్ద రెడ్ క్యాండిల్ ఏదైతే ఉందో ఆ రెడ్ క్యాండిల్లోనే ఇక లో అనమాట. అక్కడ నుంచి కూడా కన్సల్టేషన్ తీసుకుంది, అప్ సైడ్ బ్రేక్అవుట్ అయింది. అఫ్కోర్స్ కన్సల్టేషన్లో మనం ప్రైస్ ప్యాటర్న్ని ప్రైస్ స్ట్రక్చర్ని అబ్జర్వ్ చేసి ఎంట్రీ అనేది తీసుకోవచ్చు అనమాట. బేస్డ్ ఆన్ ద ప్రైస్ యాక్షన్ ఆర్ ఎల్స్ ఏంటంటే సింపుల్గా మీరు క్యాండిల్ స్టిక్స్ అనేది కూడా కొంచెం అడ్వాన్స్గా అంటే లైక్ మంత్లీ కానీ వీక్లీ టైం ఫ్రేమ్ కానీ యూస్ చేసుకొని దాంట్లో మీకు ఏదైనా బుల్లిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ లేకపోతే హ్యామరు రిజెక్షన్స్ ఇటువంటి క్యాండిల్ స్టిక్స్ కూడా తీసుకోవచ్చు. అక్కడ స్మాల్ రిస్క్ ఉంటుంది. ఇఫ్ థింగ్స్ గోస్ రాంగ్ ఏంటంటే మన స్టాప్ లాస్ కింద పెట్టేస్తాం. ఒకవేళ వర్కౌట్ అయిందనుకోండి మనకి 1:2, 1:3 అనేది తీసుకుంటాం. ఇనీషియల్గా మన ఎయిమ్ వచ్చేసరికి 1:2 పెడతాం. కంప్లీట్ ట్రెండ్ రివర్సల్ అని తీసుకోకుండా దీంట్లో ఏంటంటే మనం షార్ట్ టర్మ్ కోసం అట్లా అనమాట. ఎందుకంటే ఎప్పుడైనా సరే ఆర్ఎస్ఐ బిలో 30 ఉందంటేనే దాంట్లో కొంత వీక్నెస్ అనేది జరుగుతున్నట్టు అర్థం అనమాట. యా, దీనికి సంబంధించిన ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. డెఫినెట్గా నేను ఆన్సర్ చేస్తాను. మరొక ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్ ఫ్రెండ్స్. ధన్యవాదాలు.